హలో హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సౌమ్య హెల్త్ అండ్ బ్యూటీ. ముఖ్యంగా ఆడవాళ్ళలో రెగ్యులర్గా వచ్చే సమస్య ఏంటో చెప్పండి. రెగ్యులర్గా వచ్చే సమస్య ఎక్కువగా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అందరిలో రెగ్యులర్గా ఒక సమస్య ఉంటుందండి. ఆ సమస్యతో నిద్ర సరిగా ఉండదు మనకి. ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా కూడా చిరాకేస్తుంటుంది, అవి ఎక్కడ కనిపిస్తాయో బయటికి అనేసి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి, అవి ఏంటి? ముఖ్యంగా పేళ్ళు, పేళ్ళు కంపల్సరీ ఉంటాయండి. ఒకవేళ వాళ్ళ తల్లో లేకున్నా కానీ వేరే వాళ్ళకు ఉన్నప్పుడు పక్కన కూర్చుంటాం కదా, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పిల్లలు వెళ్తుంటారు కదా, వాళ్ళకి కంపల్సరీ పేళ్ళు అనేది పాకుతుంటాయి. ఆ పేళ్ళని మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో అందరికీ పట్టేస్తారు. కాబట్టి అలాంటి సమస్య కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, దానివల్ల బాగా దురద ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళినప్పుడు అది దురద పెట్టినా కూడా గోకలేం మనం, ఇన్సల్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని చాలామందికి సమస్య. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఒక చిన్న చిట్కానండి. వేపాకులు ఉంటాయి కదా, వేపాకులని పేస్ట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసి ఒక కప్ వేపాకులు తీసుకొని దాని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేయండి. అలా పేస్ట్ చేసి ఆ వేపాకులను ఎక్కడైతే మనకి పెయిన్లు ఎక్కువగా దురద ఇచ్చింగ్ అవుతుందో అక్కడ పెట్టి ఒక అరగంట తర్వాత వేడి వేడి నీళ్ళండి. మరీ అంటే మసిల్నే కాదు, కొంచెం వేడి వేడిగా అనిపించండి. అలా పోస్తే కనుక పేళ్ళు పడిపోతాయండి. అలా రెగ్యులర్గా వారానికి 2 సార్లు చేయండి, ఇక పేళ్ళ సమస్య అనేది మనకు ఉండదు. ఇంకొక చిట్కా అండి, అదేంటంటే ముఖ్యంగా ఇలా పేళ్ళు ఉన్న వాళ్ళు, ఎందుకంటే వేపాకులు కొంతమంది చేదు కదా, వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉండదు వేపాకులు పెట్టడం. అలాంటప్పుడు ఏం చేయాలంటే సీతాఫలం ఉంటాయి కదా, సీతాఫలం తింటూ ఉంటాం కదా చాలా, అవి హెల్తీ ఫుడ్ కూడా. అలాంటప్పుడు ఆ సీతాఫలం గింజల్ని పడేస్తూ ఉంటాం కదా, అలా గింజలు పడవేయకుండా దాంట్లో దాన్ని ఎండపెట్టి దాని లోపల ఒక చిన్న పలుకు ఉంటుందండి వైట్గా, ఆ పలుకును కొబ్బరి నూనెలో వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి. సిమ్లో పెట్టి అలా ఒక 15 నిమిషాలు వేడి చేసిన తర్వాత ఆ ఆయిల్ని ఒక చిన్న బాటిల్లో భద్రపరచుకోవాలండి. అలా పేలున్న వాళ్ళు రెగ్యులర్గా ఈ ఆయిల్ని అప్లై చేస్తుంటే కనుక ఒక పేళ్ళ సమస్యనే కాదండి, ఈ సీతాఫలాల వల్ల మనకి హెయిర్ గ్రోతింగ్ కూడా అవుతుంది. కాబట్టి కానీ పేళ్ళు మాత్రమే కాదు, ఈర్దు ఉంటుంది కదా అది కూడా పడిపోతుందండి ఈ ఆయిల్తో. కాబట్టి ఇలా రెగ్యులర్గా చేసి చూడండి, మీ పేళ్ళ సమస్య అనేది ఉండదండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.